హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. నేను మీకు జియో సిమ్స్ కాలింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఎందుకు కాలింగ్ అవ్వట్లేదంటే అదర్ సర్వీసెస్ అన్ని బ్లాక్ చేస్తుందండి. జియో సర్వీసెస్ ని జియోని అన్పాపులర్ చేయడానికి ఇవన్నీ ట్రై చేస్తున్నాయి. జియో సిమ్ నుంచి కాలింగ్ ప్రాబ్లం చాలా కామన్ ప్రాబ్లం, కానీ కొన్నిటికి అవుతుందండి. లైక్ రిలయన్స్, యూనినార్ అండ్ బిఎస్ఎన్ఎల్ అదర్ నెట్వర్క్స్ అవ్వట్లేదు. అయితే దాన్ని సాల్వ్ ఎలా చేయాలో నేను చెప్తాను, ఒకసారి ట్రై చేయండి. ఇది కనుక వర్కౌట్ అవ్వకపోతే నేను ఇంకో ట్రిక్ చెప్తాను. నాకు తెలిసి 100% వర్క్ అవుతుంది, అవ్వాలి, అయిపోద్ది కూడా, ఏం లేదు. ముందుగా ఏం చేయాలంటే ప్రతి మొబైల్ ఫోన్లో కామన్గా ఒక ఆప్షన్ ఉంటుంది, అదే ఫ్లైట్ మోడ్. ఫ్లైట్ మోడ్ ఆప్షన్ ఏం చేయాలంటే క్లిక్ చేయండి. ఫస్ట్ ఫ్లైట్ మోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నెట్వర్క్ అనేవైలబుల్ వస్తుంది. 50 సెకండ్స్ ఆగి, సో 50 సెకండ్స్ 20 to 15 సెకండ్స్ వెయిట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఫ్లైట్ మోడ్ని డీయాక్టివేట్ చేసేయండి. ఆ తర్వాత మీరు ఎవరు కాల్ చేయాలనుకుంటున్నారో ఫ్రీగా కాల్ చేయండి, అప్పుడు కాల్ ఖచ్చితంగా కలుస్తుందండి. కాల్ 2-3 సార్లు ట్రై చేయండి, ఖచ్చితంగా కలుస్తుంది. ఇది 100% వర్కింగ్ ట్రిక్స్ అండి. దీంతో మీ జియో కాలింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. ఒకవేళ ఇది సాల్వ్ అవ్వకపోతే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ వేయండి, నేను ఇంకో ట్రిక్స్ చెప్తాను మీకు. ఇది అవ్వకపోతే ఇది మట్టుగా 100% వర్క్ అవుతుంది, అవ్వాలి కూడా. జియో సిమ్స్ అన్పాపులర్ చేయడానికి వాళ్ళందరూ అదే అసలు బ్లాక్ చేస్తారండి కాలింగ్స్. కొన్ని నెట్వర్క్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి, లైక్ యూనినార్, బిఎస్ఎన్ఎల్, రిలయన్స్. వీళ్ళందరూ జియోని దేవదేవత తట్టుకోలేక జియోని అన్పాపులర్ చేయడానికి ఇవన్నీ ట్రిక్స్ ప్లే చేస్తున్నారండి. అలాగే జియో రిజిస్ట్రేషన్ కూడా ఓటీపీ రావట్లేదండి, చాలామంది కంప్లైంట్ వస్తున్నాయి. ఇవన్నీ జియోని అన్పాపులర్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ జియో కాలింగ్ అనే ప్రాబ్లం కాదండి, ఇది అదర్ సర్వీస్ వల్ల. ఏట్లేదు, మీరు ఫ్రీగా చేయండి. జస్ట్ ఏం లేదు, కాల్ చేయాలనుకున్న ముందు ఫ్లైట్ మోడ్ ఆన్ చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సెకండ్స్ తర్వాత ఫ్లైట్ మోడ్ డీయాక్టివేట్ చేసేయండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరు కాల్ చేయండి, కాల్ కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. హ్యాపీగా మాట్లాడుకోండి. థ్యాంక్ యూ.